వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు దేశం కోసం యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ చూడండి, నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం రైతు వేదిక దగ్గర మొక్కలు నాటే కార్యక్రమం ఉంది. ఎందుకంటే కేసీఆర్ సారు, మన సీఎం కేసీఆర్ సారు బర్త్డే పేరు మీద కోటి మొక్కార్చన అనేది కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా మొక్కలు నాటుతున్నాం మేము. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోసం మా ఊళ్ళో కూడా భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతూ ఉంది. కేసీఆర్ బర్త్డే సందర్భంగా కోటి మొక్కల నాటే కార్యక్రమంలో భాగంగా మా ఊళ్ళో మొక్కలు నాటే కార్యక్రమం స్టార్ట్ అయింది. మేమే గుంతలు తవ్వుతున్నాం. భాగంగా మీరు కూడా ఇలా కవర్కి కింద కవర్ కింద ఇలా ఇవ్వాలి అని చెప్పి ప్లాంటేషన్ చేసి వీటికి మొత్తం అవసరం లేదు, కవర్ మొత్తం ఇవ్వద్దు, కిందంగా మాత్రం ఇవ్వాలి. ఒక్క పెట్టి ఇట్లా నీట్గా బాగు చేసినాం మేమైతే. బెటర్ బెటర్ మంచి బెటర్. చుట్టూ పాత తీయాలంటే చూడు ఇట్లా. మంచి బెటర్ మొక్కలు చూస్తున్నా, అదే వెట్టు రాలేదు అని చూడండి. అంతా చూడండి, అదే అది అట్లే ఉంది. అది కేసీఆర్ బర్త్డే ఎన్ని అవుతున్నారు? ఎన్ని అవుతున్నట్టుగా అనిపిస్తుంది సీఎం గారి బర్త్డే. ఇంకా మా ఊర్లో కోటి మొక్కార్చనలో భాగంగా మా ఊరు రౌతి రైతు వేదిక దగ్గర మొక్కలు నాటుతున్నాం. మా ఊరి గ్రామ పంచాయతీ సెక్రటరీ సార్ స్వయంగా మొక్కలకు నీళ్లు పట్టి మరి తనే నీళ్ళు చెట్టుకు పాదు కూడా వేస్తున్నాడు. నిజంగా చాలా గ్రేట్ సార్. పెట్టుకోవచ్చుకున్నాం బర్త్డే పురస్కరించుకొని కోటి మొక్క అర్చనలో భాగంగా ముగ్గురేని గ్రామ ఉపసర్పంచ్ వినోద్
తర్వాత మొత్తం నాటుకులు బేటోయ్ బేటిషన్ స్టార్ట్ అయింది అన్న చెప్తున్నా చెంపు కవర్ ఎంపేసి అందరూ కేసీఆర్ సార్ బర్త్డేను మనందరం గుర్తించుకోవాలంటే ఆయన బర్త్డే రోజు ప్రతి ఒక్కరం ముఖం మాటాలి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా మన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి మేరకు వారి పిలుపు మేరకు కోటి వృక్షార్చన ఛాలెంజ్ కోటి వృక్షార్చన ప్రోగ్రామ్ ఈ కార్యక్రమం ముద్దెన్ గ్రామంలో కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నాటినటువంటి మొక్కలను కూడా వాటర్ పట్టి వీటిని కూడా కొంచెం కేర్ తీసుకొని రెగ్యులర్గా వాటర్ పట్టాలని మా సిబ్బంది కూడా మేము తెలియజేయడం జరిగింది. ఈ కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని గ్రీన్ ఇండియా కార్యక్రమాన్ని కూడా అందరు విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ అందరికీ మరొకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను.